తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. గతంలో 10,000 కోట్ల లాభాలున్న లిక్కర్ దండ ఇప్పుడు 30,000 కోట్లు చేరిందని, దీన్ని బట్టి లిక్కర్ ఏ రకంగా ఏరులై పారుతుందో చూడొచ్చు అంటూ విమర్శించారు. పక్క రాష్ట్రం జార్ఖండ్ ను చూసి పాలన నేర్చుకోవాలని అన్నారు. నేను అడుగుతున్నా, ఉక్కు కర్మాగారం రాలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే, జాతీయ సాగునీటి ప్రాజెక్టు రాలేదు. తెలంగాణను నిండా ముంచిండ్రు బండి సంజయ్. నీ గుండు మీద బొచ్చు లేదు, తెలంగాణకు 100 రూపాయలు తెచ్చింది లేదు. ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఇవాళ తెలంగాణలో ఓట్లు అడుగుతారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పదే పదే చంద్రశేఖరరావు తెలంగాణ మాడలు దేశమంతా అంటుంది. ఏందే తెలంగాణ మాడలు? తాగుబోతుల తెలంగాణనా? 10,000 కోట్ల రూపాయలున్న లిక్కర్ ఆదాయం ఇవాళ 36,000 కోట్లు అయింది. చంద్రశేఖరరావు వచ్చినాక తెలంగాణ మాడాలంటే 3,000 వైన్ షాపులు తెచ్చిండు, 60,000 బెల్ట్ షాపులు తెచ్చిండు. కాబట్టి అందుకే మిత్రులారా, నరేంద్ర మోడీని చూసినాం, గల్లీలో కేడీని చూసినాం, ఇక చూడాల్సింది ఛత్తీస్గఢ్ మాడలు, గుజరాత్ మాడలు, తెలంగాణ మాడలు కాదు, ఛత్తీస్గఢ్ మాడల్. మన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఇక్కడ ఉన్నారు. వారు రైతు బిడ్డ కాబట్టి రైతుల కష్టాలు తెలుసు. అందుకే ఇవాళ వడ్లు 2,660 రూపాయల గొంటున్నాడు. ఇవాళ పంట మార్పిడి చేస్తే ఎకరాకు 9,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ విఘ్నులకు, విద్యార్థులకు, ఉద్యమకారులకు, నిరుద్యోగ యువకులకు చంద్రశేఖరరావు కోపం మీద మీరు మళ్ళీ ఏదైనా తప్పు చేసి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. మన జీవితాలు సర్వనాశనం అవుతాయి. మనకు ఛత్తీస్గఢ్ మాడల్ కావాలనా? గుజరాత్ మాడల్తో దోపిడీ చేసి అదానీ అంబానీలకి దేశాన్ని కట్టబెట్టాలనా? మీరు ఒకసారి ఆలోచన చేయండి.